స్కూల్ ప్రిన్సిపల్ కోడి రమణ మీడియాతో మాట్లాడుతూ, మా స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించారని, సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న ప్రతిభా విద్యాలయం వారి సొంత పరీక్ష కేంద్రంలో వారి విద్యార్థులు పరీక్షలు రాయించి అత్యధికంగా ప్రథమ స్థానం వచ్చేటట్లు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, మిగతా పరీక్ష కేంద్రాల్లో వారి స్కూల్ విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారని, ఇలా చేయడం వల్ల మండలంలో ఉన్న మిగతా ప్రైవేట్ స్కూళ్లు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు అన్ని విధాలా నష్టపోవడం జరుగుతుందని, ఈ విషయంపై ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అయిన విద్యార్థులు ప్రిన్సిపల్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. నా పేరు కోడి రమణ. 1998 సంవత్సరంలో ఈ మదర్ పబ్లిక్ స్కూల్ విద్యా వ్యవస్థని స్థాపించడం జరిగింది. స్థాపించిన దగ్గర నుంచి మంచి మంచి రిజల్ట్ సాధిస్తున్నాము. మంచి మంచి ఉద్యోగాల్లోకి, ఉన్నతీజీలోకి మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము తరఫీదునిచ్చి పంపించడం జరిగింది. చాలామంది మా ఓల్డ్ స్టూడెంట్స్ చక్కనైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా చాలామంది విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. నిన్న వచ్చినటువంటి 2022 పదో తారీఖు పబ్లిక్ పరీక్ష ఫలితాలు చాలా గణనీయమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. సో ఫస్ట్ ర్యాంక్ 575 మార్కులతో ఫస్ట్ ప్లేస్ని, అలాగే 568 మార్కులతో సెకండ్ ప్లేస్ని, అలాగే 560 మార్కులతో మూడో ప్లేస్ని, 556 మార్కులతో నాలుగో ప్లేస్ని, 552 మార్కులతో ఆరో స్థానాన్ని సంపాదించడం జరిగింది. అండ్ మొత్తం పరీక్షకు హాజరైనటువంటి వాళ్ళు 53 మంది విద్యార్థులు. అందులో ప్రథమ శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళు 49 మంది, ద్వితీయ శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళు 2, తృతీయ శ్రేణిలో పాస్ అయినటువంటి వాళ్ళు 1, ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వటం జరిగింది. 53 మందికి 52 మంది పాస్, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. ఒకే స్కూల్ ఆ స్కూల్లో ఆ స్టూడెంట్స్ 40 మంది రాస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. నా దగ్గర ఒక స్టూడెంట్ రాసినటువంటి ప్రూఫ్ కూడా ఉంది. ఒక స్టూడెంట్ అదే స్కూల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్ అదే స్కూల్లో సెంటర్లో రాస్తున్నట్టు ప్రూఫ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆ స్కూళ్ళు ఏ స్కూల్ అనేది, అంటే ఆ స్టూడెంట్ ఏ స్కూల్ వాడాలనేది ఇక్కడ తెలియజేస్తుంది ప్రతిభా విద్యాలయం. కిందనేమో సెంటర్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. ఆ స్టూడెంట్ ఏ సెంట్రల్ ఎగ్జామ్ రాస్తున్నారు అది కూడా ప్రతిభా విద్యాలయమే. అంటే వాడు చదువుతుంది ప్రతిభా విద్యాలయమే, వాడు పరీక్ష రాస్తున్నటువంటిది కూడా ప్రతిభా విద్యాలయమే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అదే స్కూల్ స్టూడెంట్ అదే స్కూల్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారు అన్నమాట. సో ఇది సాధారణంగా ఎక్కడా జరగదు, కానీ గత 5 ఏళ్ళుగా సబర్ మండలంలో జరుగుతుంది. ఇది గవర్నమెంట్ చీట్ చేయడమే కదా, దీని మీద ఎంతవరకు చర్య తీసుకోలేదు? ఇది గవర్నమెంట్ చీట్ చేయడము, గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించడం కోసం సతదా ప్రయత్నిస్తుంటే, ఈ కొంతమంది ఈ రకంగా ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నానికి, పబ్లిక్ ఎగ్జామ్స్ మీద ఉండేటటువంటి గౌరవం పోగొట్టేటటువంటి ఈ చర్యకు పాల్పడడం అనేటటువంటిది క్షంతవ్యం కాదు. ఇది మన నమ్మి వచ్చినటువంటి పిల్లల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం, తల్లిదండ్రులని మభ్యపెట్టి లేని ర్యాంకులు ఉన్నట్టుగా చూపించేటటువంటి కార్యక్రమం, ప్లస్ కష్టపడి చదువుకునేటటువంటి మిగతా స్కూల్స్ పిల్లలందరినీ కూడా నన్ను వాళ్ళని వెనక్కి నెట్టి తప్పుడు పద్ధతుల్లో వాళ్ళ స్కూల్ వాళ్ళని వాళ్ళు ఉన్నత స్థానాల్లో నిలబడాలని చేసేటప్పుడు. మీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి యూనియన్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, అప్పుడు వాటి సెషన్లో దీని మీద డిస్కషన్ చేశాను, నేను వాళ్ళతో డిస్కస్ చేశాను, వాళ్ళందరూ కూడా దీన్ని ముక్త గంటలతో ఖండిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటికి రకంగా వచ్చి మీడియా మూలంగా రావడానికి కొంచెం వెనకలు వేస్తున్నటువంటి సందర్భంలో నేను దీన్ని ముందుకు తీసుకొని వచ్చి ఇది వాస్తవం ప్రజలకు తెలియాలి, కష్టపడేటటువంటి పిల్లలు సరైనటువంటి గుర్తింపులు పొందాలి, కష్టపడే వాళ్ళు వాళ్ళ ప్రయత్నం కానీ వాళ్ళ కృషి కానీ వృధా పోకూడదు అనేటటువంటి విషయాన్ని అందరికీ చెప్పాలనే ఆలోచనతో నేను ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్షల్లో వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్, అదే ప్రతిభా విద్యాలయం యొక్క స్టూడెంట్స్ మిగతా సెంటర్స్లో రాస్తున్నారు. అంటే మదర్ పబ్లిక్ స్కూల్ ఒక సెంటర్ దగ్గర రాస్తున్నారు, అండ్ సందీప్ జన్ ఒక స్కూల్ అక్కడ రాస్తున్నారు, గవర్నమెంట్ హై స్కూల్ అనేటటువంటి దగ్గర ఉంది అక్కడ రాస్తున్నారు. అండ్ ఈ రాస్తున్నటువంటి ఈ సెంటర్స్లో కూడా నేను వాళ్ళ పిల్లల హాల్ టికెట్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ని కూడా నేను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది. సో వాళ్ళు ఈ సెంటర్లో 4 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తుండగా అందులో 33 మంది పిల్లలు ఒక నెంబర్ డిఫరెన్స్తోని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పడటం జరిగింది. ఈ హాల్ టికెట్స్ అన్నింటినీ మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు ఏ రకంగా ఒకరి తర్వాత ఒకరు పడ్డారనే చెప్పండి. ఒక నెంబర్ గ్యాప్తో అనమాట సీక్వెన్షియల్ ఆర్డర్లో, అంటే 201 వాళ్ళ స్టూడెంట్ ఉంటే 203 వాళ్ళ స్టూడెంట్, 205 వాళ్ళ స్టూడెంట్, 207 వాళ్ళ స్టూడెంట్ అనమాట. ఒకటి తప్పించి ఒకటి. సో వాళ్ళ మార్క్స్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఏ రకంగా వచ్చాయి ఎగ్జామ్స్లో వాళ్ళ మార్క్స్, ఏ రకంగా వచ్చాయని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. సాధారణంగా ఆ దగ్గర కూర్చొని రాస్తున్న